పిఠాపురం రాజుకి యుక్తిపరుడైన యువ సలహాదారు కావాలని ప్రకటించారు. ఆ పదవికి 25 ఏళ్లలోపు యువకులు మాత్రమే అర్హులని చెప్పారు. ఈ ప్రకటన విని ఆస్థానంలోని 20 మంది యువకులు చెప్పిన సమయానికి కోటకు వెళ్లారు. అక్కడ రాజుతో పాటు ఆయన సలహాదారుల్లో కీలక వ్యక్తి అయిన విశ్వనాథం ఉన్నారు. కులువు కోసం వచ్చిన 20 మంది యువకులను పిలిచి పక్క గదిలో 20 కుండలు ఉన్నాయి. వాటిలో ఒక దాంట్లో బంగారు నాణ్యం ఉంది. మీలో ఎవరు ఒకే ప్రయత్నములో ఆ బంగారు నాణ్యాన్ని గుర్తిస్తారో వారికి పదవి దక్కుతుంది. ఒకరికంటే ఎక్కువ మంది తీయగలిగితే వారికి మళ్ళీ ప్రత్యేక పరీక్ష ఉంటుంది అని చెప్పారు. యువకులంతా వరుసగా వెళ్ళి కుండలో నాణ్యము కోసం వెతకసాగారు. మొదట వెళ్లిన 19 మందికి ఏ నాణ్యము దొరకలేదు. చివరికి శ్రీదత్తుడు మిగిలాడు. ఇప్పుడు నీ వంతు అన్నట్టు చూశాడు రాజుగారి సలహాదారు విశ్వనాథం. శ్రీదత్తుడు అతడి దగ్గరికి వచ్చి, మీరు రాజుగారి సలహాదారుణ్ణి ఎంపిక చేస్తామన్నారు. అలాంటప్పుడు మా తెలివిని పరీక్షించాలి, కానీ అదృష్టాన్ని పరీక్షిస్తున్నారంటే ఇది అసలైన పరీక్షగా నాకు నమ్మకం కలగటం లేదు అన్నాడు. అంటే ఇదంతా ఊరికే చేస్తున్నామని నీ ఉద్దేశమా అని ప్రశ్నించాడు సలహాదారు విశ్వనాథం. నా ఉద్దేశం మీరు మనస్తత్వానికి తెలివికి పరీక్ష అని చెప్పి అదృష్టాన్ని పరీక్షిస్తున్నారని బదులిచ్చాడు శ్రీదత్తుడు. అయితే నువ్వు ఆ నాణ్యము తీయడానికి వెళ్ళనంటావు అని అడిగాడు విశ్వనాథం. ఒకవేళ ఉద్యోగ నియామకానికి అదే ప్రామాణికమైతే నేను పోదలుచుకోలేదు, మరో పరీక్ష ఏదైనా ఉంటే చెప్పండి అని సమాధానమిచ్చాడు శ్రీదత్తుడు. ఆ సమాధానం రాజుకి, సలహాదారు విశ్వనాథానికి నచ్చింది. తమకు కావలసిన యువకుడు దొరికాడని సంతోషించి శ్రీదత్తుణ్ణి ఆ క్షణమే విధుల్లోకి తీసుకున్నారు.